హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ 10th క్లాస్ వాళ్ళకి మరికొద్ది రోజుల్లో పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇందులో చూసుకుంటే హిందీ సంబంధించి ఇంపార్టెంట్ పేపర్ ఏమైనా ఉంటే పెట్టండి అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేశారు. సో ఇది పేపర్ అయితే ఒకసారి చూడండి, ఇది గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది. సో ఇందులో మోడల్ పేపర్ ఏంటంటే మనకి ఎగ్జామ్స్కి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి రిలీజ్ చేశారు. సో ఇది కూడా లెక్ అయితే వేయండి. సో స్లోగా అయితే స్క్రోల్లో చేస్తాను, ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ భాగంలో చూసుకుంటే 32 మార్కులు అయితే ఇచ్చారు. ఈ విధంగా మనకి ఫస్ట్ది 8 మార్కులు అయితే ఇచ్చారు. ఈ విధంగా అయితే ఉంది. సో స్లోగా అయితే స్క్రోల్డౌన్ చేస్తాను, ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ PDF కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అయితే మీరు ఈ PDF అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్లోగా అయితే స్క్రోల్డౌన్ చేస్తాను, ప్రతిదీ చెక్ చేసుకోండి. ఏ కాలంకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో ప్రతిదీ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా మీరు అయితే కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో ప్రిపేర్ అయిన తర్వాత ఈ మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే, లైక్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు కొంతవరకు ప్రిపేర్ అయ్యారు. సో ప్రిపేర్ అయిన తర్వాత సో ఒకసారి దీన్ని అయితే చూస్తారు ఈ పేపర్. సో చూసిన తర్వాత మీకు అక్కడ ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకుంటే మీకైతే కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్గా ఏ క్వశ్చన్స్ వస్తాయంటే ఏమీ చెప్పలేము, కొన్ని రావచ్చు కొన్ని రాకపోవచ్చు. సో మ్యాక్సిమం ఇదైతే ప్రిపేర్ అయితే వెళ్ళకండి, సేమ్ ముందుగానే చెప్తున్నాను. చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇది వస్తుందా అని చెప్పి. సో అలా అయితే ఏమనుకోకండి. బట్ ఏంటంటే ఇది చూసుకుని వెళ్తే ఇందులోంచి కొన్ని వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే మీరు మొత్తం సిలబస్ అయితే చదువుకుని వెళ్ళండి. సో దాంతోపాటు మీకు ఇలాంటి మోడల్ పేపర్స్ లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ రిఫరెన్స్ చేయడం ద్వారా ఏంటంటే ఏ క్వశ్చన్స్ ఎక్కువ అడిగారో దాన్ని బట్టి మీకు తెలిసి మీరు అయితే ఎగ్జామ్ అయితే ఇంకా చాలా బాగా ఈజీగా అయితే రాయగలుగుతారు. సో విధంగా అయితే చెక్ చేసుకోండి ప్రతిదీ కూడాని. సో ఎవరు కూడా టెన్షన్ పడకండి ఎగ్జామ్ ఎలా ఉంటుంది ప్రతిదీ కూడాని. సో ఒక మనకి ఎగ్జామ్స్ అయిన తర్వాత పేపర్ కరెక్షన్ ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది. బట్ ఈసారి 2024లో ఏ విధంగా కరెక్షన్ చేస్తారు, సో ఈ విధంగా మీకు డౌటే ఉంటుంది, దానికి సంబంధించి కూడా సెపరేట్ వీడియో అయితే చేస్తాను తొందరలో అయితే ఎగ్జామ్స్ అయిన తర్వాత. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి, గ్రామర్ పార్ట్ సంబంధించి కానీ అండ్ అలాగే ఎస్ఏ సంబంధించి కానీ ప్రతిదీ కూడా చూసుకోండి. ఎందుకంటే మనకి ఇది లైఫ్లో వచ్చే ఫస్ట్ సర్టిఫికేట్ కాబట్టి. సో మీరు ఎంత బాగా అటెంప్ట్ చేస్తే అంత మంచి మార్కులు తెచ్చుకుంటారు. సో ఈ విధంగా అయితే రాయండి. పేపర్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఇవ్వాలి ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో 50 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా కంప్లీట్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సో లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఇటువంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఏంటంటే బ్లూ ప్రింట్ కూడా ఇచ్చారు. అంటే మనకి ఏ రోమ్లో ఎన్నెన్ని కొంచెం అడుగుతారు ప్రతిదీ కూడా ఇచ్చారు. సో మొత్తం ఈ PDF మొత్తం కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. సో టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి, ప్రతిదీ కూడా మీకు అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బై నౌ.